నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాత ఊరిలో వెలసి ఉన్న నడివీధి పోలేరమ్మ జాతర ముగింపు దశలో ఆచార సాంప్రదాయాలతో భక్తులు అమ్మవారిని సేవించారు. బుధవారం ఉదయం నుంచి మహిళలు పసుపు వస్త్రాలు ధరించి బారులు తీరి సద్య నైవేద్యాలు పొంగళ్లు సమర్పించారు. ప్రత్యేక అలంకరణతో పోలేరమ్మ తల్లి చల్లని చూపులతో దర్శనమిచ్చి కటాక్షించగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మితో కలిసి చేరుకొని పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. స్థానిక పెద్దలు రామకోటారెడ్డి, వెంకారెడ్డి, రామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్రెడ్డి, జనగల మహేంద్ర యాదవ్, బాలమురళిరెడ్డి, కెవి నారాయణ, పునుగోటి అనురాధ, ఈతముక్కల చందు, నాగాచారి, కాటా శ్రీనివాసరావు, శ్రీనివాసులు మాలాజీ తదితరులు కూడా ఆయన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంటే ఈరోజు